అన్నిటికంటే ముందు మా యువ నాయకుల్ని యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న నా ఆత్మీయ సోదరుడు వెంకట్ బల్మూర్ గారికి మీ అందరికీ పేరు పేరున నమస్కారం ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది ఇక్కడ ఇటువంటి దుర్మార్గం చర్యల్ని ఎందుకు అంతం చేయాలని చెప్పి చెప్పినారు నేను అవన్నీ విషయాలు మీ అందరితో ఎక్కువ మాట్లాడకుండా నేను ఊరూర తిరిగి ఓట్లు అడుగుతున్నప్పుడు మా అక్కలు మా అమ్మలు నాకు చెప్పిన ఒక ఆవేదనని ఈ వేదిక మీ నుంచి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను ఏ ఇంటికి పోయినా అక్కడ ఉన్న మా అమ్మ అక్కలు ఒక్క మాట అంటున్నారు ఈ ఎన్నికలు దేనికొచ్చినాయి పాడగాను అన్నారు ఏదమ్మా ఇంత మాట అంటున్నావు అంటే నా మొగడే తాగి సస్తున్నాడంటే మేము ఏడుస్తుంటే నా చిన్న చిన్న పిల్లలు ముక్కు పచ్చలారని పిల్లలు జెండాలు పట్టుకోవాలని చెప్పి ఈ రాజకీయ నాయకులు మందు దాపించి గోడలు పట్టుకొని నడిచే కాడికి తీసుకొస్తున్నారు నా యువ నాయకత్వం పేరుతోటి వాళ్ళకు ఓట్లు ఉన్నాయా లేవా చూడకుండా కండువాలు కప్పి జెండాలు పట్టి ఈ అధికార పార్టీలు మధ్యాన్ని ఏర్లై పారదీసి మన పిల్లల్ని మన భవిష్యత్తుని ఖరాబ్ చేస్తున్నారు ఆ తల్లి ఆవేదనను ఒక తల్లిగా నేను అర్థం చేసుకుంటున్నా నాకు తెలుసా బాధ ఎట్లుంటదో పిల్లలు చదివి రేపు ఆ కుటుంబాన్ని నిలబెడతారు అనుకుంటే ఈ రోజు మందుల మునిగి తేనే కాడికి వచ్చిందంటే ఆ తల్లి బాధ అక్క బాధ ఎవరు చూడాలని చెప్పి నేను అడుగుతున్నా కేవలం ఎన్నికలు మా స్వార్థాల కోసం మేం పబ్బం గడుపుకోవాలన్నట్టుగా వచ్చిన ఎన్నికల్లో మార్చిన దప్పించి ప్రజా సంక్షేమం ప్రజల కోసం క్షేమం చేయాలన్న విషయాన్ని మర్చిపోయింది ప్రజా సంక్షేమం చేయాలనుకుంటే 8 ఏళ్ల నుంచి ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఇక్కడనే చెర్లగూడెం శివనగూడెం రిజర్వాయర్ కడతాను వచ్చింది వచ్చినప్పుడు ఇక్కడ భూ నిర్వాసితులకు ఈ రోజు వరకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఏది భూములు పోయిన వాళ్ళకి ఈ రోజు వరకు ఉపాధి కల్పిస్తా అన్న వాళ్ళు ఎక్కడ పోయినరు ఇక్కడనే కుర్చీ వేసుకొని ప్రాజెక్టు చేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ రోజు కనపడతలేడేంటి మళ్ళా ఇదే మండలానికి ఇన్ఛార్జ్ చేసుకొని వచ్చిందంట జర ఇక్కడ ఉన్న ప్రజలు ఒక్కసారి ఆలోచించండి అబద్ధాల జాబితాలో ఎవరన్నా ఉన్నారంటే టిఆర్ఎస్ పార్టీ ఇదే ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి మా ఇంట్లో కొలుములు వచ్చినాయి మీరెక్కడ పోతే నాకేంటి అని ఫ్యాక్టరీల తయారైతున్న మద్యాన్ని ముందే తీసుకొచ్చి మునుగోడు నియోజకవర్గంలో దింపి ఇక్కడ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తాగుబోతులు తయారు చేస్తున్నారు బంగారు తెలంగాణ చేయమంటే తాగుబోతు తెలంగాణను తయారు చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ మీ అందరూ అదే విధంగా పెద్దలు చెప్పిండ్రు 2018లో నాకు రావాల్సిన టికెట్ ని అదరగొట్టి బెదరగొట్టి మా నాయకత్వం గొప్పదని చెప్పి తీసుకున్నారు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కావాలని ఇక్కడున్న నా పార్టీ నా కార్యకర్తలందరూ మంచిగా ఉండాలని చెప్పి నేను కూడా సహకరించి ప్రచారం చేస్తే మేమేసిన ఓట్లను నోట్ల గట్టకు తాగట్టు పెట్టి ఈ రోజు మా ఆత్మాభిమానం మీద ఒక పెద్ద దెబ్బ తీసి మళ్ళా ధర్మయుద్ధం అని చెప్పి ఇక్కడికి వస్తున్నావా ఎవరినైతే మేమిక్కడ అర్హత లేకున్నా గాని గతసారి ఒక ఎంపీపీని మీ ఊరు నుంచి చేసినామో ఈ మండలానికి అభివృద్ధి చేయలేదు గాని కొనుగోలు కారాగారానికి అందరికంటే పెద్ద బ్రోకర్ గా మారి మర్రి కూడా మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులను కొనిపించే కాడికి వచ్చిండు మీ అందరూ మీ గ్రామంలో ఉన్న ఆ నాయకుడు మీ గన్పడ్డప్పుడు ముందు ఆయన ఇక్కడికి ఏం చేసిండో అడగండి ఆ తర్వాత మిగతా ప్రజాప్రతినిధుల్ని కొన్న సంగతి అడగండి మీ అందరూ ఇటువంటి నాయకత్వాన్ని ఇటువంటి నాయకుల్ని ఈ రోజు అంట ఇచ్చి ఓటేస్తే రేపు ఇక్కడ మిగిలేది ఏముండదు మన శిథిలాలు మిగిలినా గానీ మన మొహం చూసేటోడు ఉన్నాడు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి గురించి మాట్లాడటోడు ఉన్నాడు మీ అందరినీ వేదిక మీద నుంచి నేను ఒక్కటి అడుగుతున్నా నేను మీకు కొత్తదాన్ని కాదు మీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డనే మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డనే నేను ఇక్కడ ఆయన చేసిన అభివృద్ధిలో గత 20 సంవత్సరాల నుంచి అడుగులు అడిగేసుకుంటా
అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే జీవిస్తున్న దాన్ని. వ్యాపారాలు లేవు, ఇంకో వ్యాపకాలు లేవు, కేవలం ప్రజా అభివృద్ధి. నా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన గారిన కలల్ని సార్థకం చేయాలని చెప్పి కోరికతో మీ అందరి ముందు వచ్చిన బిడ్డని, మీ ఇంటి బిడ్డని, మీ అమ్మ బిడ్డని మీరందరూ దీవించి ఈ 3వ తారీఖు జరిగే ఎన్నికలో ఒక్క ఓటు, ఎందుకంటే 2014లో ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు, 18లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిండ్రు. ఒక్కసారి మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం మీ ఇంటి బిడ్డను, మీ ఆడబిడ్డను ఆశీర్వదించండి. ఒక్క ఓటు వేసి శాసనసభకు పంపండి. ఇదే R&R ప్యాకేజ్ మీద, ఇదే అభివృద్ధి మీద నా గలం విప్పి అవసరమైతే ఇదే వీధుల మీద పోరాటానికైనా సిద్ధంగా ఉంటాను, మీతో పాటు ఉంటాను, మీ క్షేమం కోసం పోరాడతానని చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. ఒక్కసారి ఇక్కడ ఉన్న నా సోదర సోదరి మనందరూ నాతో పాటు ఉంటే ఒక్కసారి చేయి పై తెత్తి జై కాంగ్రెస్ అండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. పెద్దలు, గౌరవనీయులు, మన టీపీసీసీ అధ్యక్షులు, మన అభిమాన నాయకులు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ నగర్ని మాట్లాడాలని కోరుతా ఉన్నాను.